నాకు శానా ఆనందంగా ఉందమ్మా. ఏ బళ్ళు అక్కలు తిద్దావో అదే బళ్ళో పాఠాలు చెప్పడానికి వచ్చావంటే చాలా గొప్ప విషయం. చూడమ్మా, నీకు ఎప్పుడు ఏ ఇబ్బంది కలిగినా మోమాట పడకుండా నన్ను అడుగు. అలాగేనండి. మంచిదమ్మా. బాగుంది కదరా అమ్మాయి కేటాలుడు. బాసర్లో సరస్వతీదే విగ్రహంలా లక్షణంగా ఉంది. పొందూరు కద్దర్లాగా పొందిగ్గా ఉంది. అంత బానే ఉంది బావా. ఇంత చదువు చదువుకున్న మన టీచర్ అమ్మ ఆ ప్రెసిడెంట్ ముందు చేతులు కట్టుకుని నిలబడటం మాత్రం బాగాలేదు. ఓరెళ్ళరా, ఎంతైనా స్కూల్ టీచర్ కన్నా పంచాయతీ బోర్డు ప్రెసిడెంట్ గొప్పోడు కదరా. అయితే నేను ప్రేమిస్తానికి సీతకి అన్ని అర్హతలు ఉన్నాయి కదా. సీతకి అన్ని అర్హతలు ఉన్నాయి. ఏ అర్హత లేదు. అమ్మమ్మ చూడమ్మా ఎంత చీప్ గా మాట్లాడుతున్నావు. ఈ మాటలేం పట్టించుకోగలడు. ఆ అమ్మాయి తప్పకుండా నిన్ను ప్రేమిస్తుంది. కాకపోతే రెండు చిన్న కండిషన్. నిన్ను ప్రేమించాలి అంటే ఇంత ముందు ఆ అమ్మాయి ఎవరిని ప్రేమించకుండా ఉండాలి, అది నెంబర్ 1. నిన్ను ప్రేమించిన తర్వాత ఇంకెవరిని ప్రేమించకూడదు, అది నెంబర్ 2. నీకు ఇంగ్లీష్ అక్కలు కూడా వచ్చరా. పైగా ఆ అమ్మాయి రుచులు అభిరుచులు తెలుసుకుని ఫాలో అయ్యావంటే నీలో ఓకే. అయితే సీత రుచులు అభిరుచులు కనుక్కొని వచ్చేస్తానే. అభిరుచులు కలుకోవాల్సిన అమ్మాయిని కాదు, పటాస్ వాళ్ళ బాబుని. వచ్చేస్తున్నాడు, వచ్చేస్తున్నాడు. చూసాగాడు రోయ్. అల్లుడు నువ్వెంత మంచోడు అయ్యా, కడుపున పుట్టిన కన్న కూతురేనన్న అర్థం చేసుకోలేక మందు మానేయమంటుంటే నువ్వు ఇప్పించావు. చేతికి మందు అంటే ఇష్టం లేదన్నమాట. ఇష్టం లేదా? మరేమంటే ఇష్టం? పువ్వుల్లో గులాబీ, స్వీట్ల్లో జిలేబీ, రంగుల్లో నల్లిపువ్వు, నునాచే నలపకు, రుచుల్లో పులుపు, మార్నింగ్ వాకింగ్, ఈవినింగ్ జాగింగ్, ఇంకా దాని బాబునైన నాకు పొద్దున్నే మధ్యాహ్నం రాత్రులు మూడు ఫుల్స్ ఫుల్ గా తాగడం నాకు ఇష్టం. అవును, ఇంతకాలం లేదు. నా కూతురు గురించి వివరాలు ఎందుకు అడుగుతున్నారు? లేడికి వచ్చింది కదా, ఏదైనా మంచి సంబంధం ఉంటే చూసి చేద్దామని. ఇప్పట్లో నా కూతురు పెళ్లి చేసే ఉద్దేశం నాకు లేదు. చేసే ఉద్దేశం నీకు లేకపోవచ్చు, కానీ ఇలాంటి మంచి కుర్రాడు దొరికితే చేసుకునే ఉద్దేశం చేతికి ఉండొచ్చు కదా. నేనే నా కూతురు గురించి నాకు బాగా తెలుసు. అది నిప్పు, వీడి పప్పు. తప్పు అంటే కాలేజ్ లో చదివింది కదా, ప్రేమకి ఏమైనా ఉందేమో. అది ఎవరిని ప్రేమించలేదు. నెంబర్ 1 క్యాన్సిల్, నెంబర్ 2 కూడా క్యాన్సిల్. ఇక వీడు సాయంత్రం దాకా లేవడు. మరి మధ్యాహ్నం కూడా అయిపోయింది. అమ్మాయి గురించి అంతా తెలుసుకున్నాం కదా, తర్వాత మ్యాటర్ ఏంటి? ఇంకా మ్యాటర్ ఏంటి? సీతకి ఐ లవ్ యూ చెప్పేసిను. నేను ఐ లవ్ యూ చెప్తాం సరే, సీత నన్ను లవ్ చేయాలంటే చెరిగిపోని ముద్రలాగా గుర్తుండిపోవాలి. గుర్తుండిపోవడానికి ఇదే పెద్ద మ్యాటర్ ఏంటే? నా జీల సైకిల్ తీసుకెళ్లి తిన్నగల గుద్దాయి, గుర్తుండిపోతా. ఒకవేళ గుర్తులేవనుకో మళ్ళీ గుద్దాయి. వెంటనే హాస్పిటల్ జాయిన్ చేసి నెత్తి మీద తడిపడి పెట్టి జ్యూస్ మీద జ్యూస్ ఇచ్చాయి, బ్లడ్ మీద బ్లడ్ ఇచ్చాయి. బ్లడ్ టు బ్లడ్ కలిస్తే ప్రేమ అయిపోతే 10 మంది పిల్లలు పుట్టారు. సీనుగా గురి తప్పకుండా గుద్దే, మిస్ అయితే మళ్ళీ గుద్దే. ఏం సీను, ఏమైంది, ఎందుకు లార్చో? సీత సీను జీడిగాడు సైకిల్ చైను కడ్డి పగులు చొక్కలు నేల స్కూలు బెల్లు వెళ్ళు వెళ్ళు మతిగాని పోలేదు కదా. అయ్యో అయ్యో అయ్యో, ఒరే జీడిగా తగలరా, చెడు తగిలిందుకోతురా. అయ్యయ్యో అయ్యో, తడిగుడ్డ నాకు పెట్టాడు జీడిగాడు. ఏంటి బావా, ఏం చేస్తున్నావు? అది ఎక్సర్సైజ్, ఎక్సర్సైజ్. నేనంతా చూసానులే బావా. మొత్తం చూసావా? ఏంటి లవ్వా? అవును, లవ్ అంటే ఇలా సైకిల్ వేసుకుని వెళ్ళి ప్రేమించే అమ్మాయిని గుద్దేయడం కాదు. మరి ఆ అమ్మాయి ఇష్టాలను తెలుసుకుని నిన్ను ఇష్టపడేలా చేసుకోవాలి. ఓహో, ఐ లవ్ యూ సీత. ఇన్నాళ్ళు నాలోనే దాచుకున్న ప్రేమ నీతో చెప్పడానికి వస్తున్నా. అల్లరి చేయకుండా కూర్చోండి. ఈరోజు నేను మీకు అక్షరమాలు నేర్పిస్తాను. అక్షరమాలలో ఉండే అక్షరాలు, వాటి పదాలు చెప్తాను, శ్రద్ధగా వినండి.
అందం ఆవు ఆకర్షణ ఈ ఇల్లు ఈ ఇల్లాలు ఈ ఈగ ఈ ఈడు ఉడుత ఉమ్మా ఉమ్మా ఇక్కడేం చేస్తున్నారా? అది జీల్ రామరావు కంట్లో నలకబెడితే తీంచుకోవడం కాకినాడ లేడు, సాయం చేయడానికి జీళ్ళు అమ్ముతున్నాను. తసగోయ్యా, నా ఒంట్లో బాగాలేదు, కొత్త నల్తగా ఉంది, ఇంట్లో పని చూడాలంటే నా ఇంకా ఏదో చూపు చూసి ఇక్కడికి వచ్చి జీళ్ళు అమ్ముతున్నావా? పదేటికి రే ఫాదరా, నాకు ఈ సచ్చినాడు ఎందుకు పెట్టాడు? సరోజా సరోజా, ఏంటి బాబా, ఏమైంది? ఏమైందా? నా పాటకి సీతకి ఐ లవ్ యూ చెప్తానంటే నువ్వే కదా సీత స్కూల్కి వెళ్ళి పీటు కొట్టు మాటే కళ్ళల్లో కళ్ళు కలుపు వీలైతే తలలో పేలు చూడన్నావు. నీ వచ్చే చాలా కాదంటావు, ఎందుకని నేను వెళ్ళా కరెక్ట్ గా ఊ అంటే ఊ అని ముందుకెళ్తుంటే మీ నాన్న వచ్చి వెనక్కి లాగేశాడు దుర్మార్గుడు. లేకపోతే సీతకి అప్పుడే ఐ లవ్ యూ అని చెప్పేసాడు. నాకంత సీన్ లేదా, నా పేరే సీను. ఇప్పుడు చెప్తున్నాను, సీత ఇక్కడికి ఇప్పుడు వచ్చినా ఐ లవ్ యూ చెప్పేస్తాను. ఇప్పుడు ఇక్కడికి వచ్చినా చెప్తావా? అక్కడ చెప్పు. ఏంటి సీత, పని పాట లేకుండా వచ్చావు? సారీ, నాతో పని వచ్చావా? దా కూర్చో సరోజా, సీతకు మందు తీసురా. సారీ, మంచి నీళ్ళు తీసురా. కూర్చో కూర్చో, దా దుమ్ము తిరిపేస్తానే. సారీ సారీ, దుమ్ 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 దుమ్. సీను, నీతో పని వచ్చాను. నాతో పని వచ్చావా? అవును, నువ్వు ఫ్రీ అయితే మన ఇద్దరం కలిసి బయటికి వెళ్దామా? అయ్యో, నువ్వు ఫ్రీగా లేవా? నేను ఫ్రీ 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 కేర్ ఫ్రీ కచ్చర నేను ఫ్రీ కదా, కేర్ ఫ్రీ కదా. బావ ఫ్రీ ఏ పనా పాట రాసిత, మనిద్దరం కలిసి వెళ్దాం. ఇంతకి మనిద్దరం ఎక్కడికి వెళ్తున్నాం సీత? స్కూల్ కి పిల్లలు సరిగా రావట్లేదు, వాళ్ళ ఇళ్ళకి వెళ్ళి ఎంక్వైరీ చేసేద్దాం అని. నీకు ఊరు బాగా తెలుసు కదా, అందుకే నేను తోడు తీసుకెళ్దాం అనుకున్నాను. సీను, నీతోనే కదా పద ఈ ఊర్లో మన లెవెల్ ఏంటో చూపిస్తా. నమస్కారం అండి. నమస్తే. మనిద్దరం కంట రాసిత, ఇంట్లో మనం అంటే మంచి మర్యాద, పెద్ద పెద్ద పనులన్నీ మనకే చెప్తారు. గంగమాత గంగమాత, ఇప్పుడు బయటకు వస్తుంది కదా, మన లెవెల్ ఏంటో నువ్వే చూస్తావు. ఈ మధ్య రావట్లేదేట్రా రాళ్ళనోడా? రాళ్ళనోడా గౌరవ్. ఈ అమ్మాయి ఎవర్రా? మన ఊళ్ళో స్కూల్ కి కొత్తగా వచ్చిన టీచర్. నమస్కారం అమ్మా. కూర్చో సీత. ఏంటి గంగమ్మ, పిల్లల్ని స్కూల్ కు పంపించలేదంట? ఒరే సీనుగా, కొంచెం నీళ్ళు ఎల్లరా. పెద్ద పెద్ద పనులన్నీ మనకే చెప్తారు. పిల్లాన్ని స్కూల్ కి ఎందుకు పంపించట్లేదు? నేను ఎల్లమని ఎంతసేపునా వినకుండా ఆటలకి వెళ్ళిపోతున్నాడమ్మా. ఏదో రకంగా భయపెట్టో బుజ్జగించో వాడిని స్కూల్ కి పంపించండి, లేకపోతే వాడి భవిష్యత్తు నాశనం అయిపోతుంది. కరెక్ట్ గా చెప్పావు సీత. ఇదిగో గంగమ్మ, అవసరమైతే వాడిని నాలుగు తన్ని పంపించు. ఒరే సీను, తన్నవలసింది నన్ను కాదురా నిన్ను. నేను బడికి వెళ్తుంటే వద్దని గుడి వీధిలో గోళీలు ఆడుకోమన్నావుగా. ఒరే, నువ్వు సెడిపోయింది కాకుండా పిల్లాన్ని కూడా సెరగొడుతున్నావురా సచ్చినోడా. నువ్వు బుద్ధిగా టీసరమ్మ చెప్పిన మాటిని రేపటి నుండి శ్రద్ధగా స్కూల్కి వెళ్ళు, లేకపోతే ఈ సీన్ గళ్ళగా జులై ఎదవలా అయిపోతావు. తేడా వచ్చేస్తాను సీత, నువ్వు పనిచేసుకుని వచ్చే. ఏమే, నీకు సిగ్గులేదు నాకు సిగ్గులేదు. మళ్ళీ తేడా వచ్చింది సీను. ఇటు వెళ్దాం రా. ఈ వీధి నుంచి కదా, ఆ వీధి నుంచి వస్తాను. ఈ వీధిలో ఒక అబ్బాయి ఉన్నాడు, అడిగి నేను చెప్పి తీసుకొస్తాలే రేపు. వాడు బాగా చదువుతాడు సీను, ఎందుకు రావట్లేదు తెలుసుకోవాలి కదా. ఈ వీధిలో నేను రాను. ఏ ఎందుకని? అయ్యో, ఈ వీధిలో మందు షాప్ ఉంది. ఉంటే ఏంటి? మందు అంటే నాకు చిరాకు. మందు తాగితే తప్పు, వీధి నుంచి నడవడానికి ఏంటి? పర్వాలేదురా. నన్ను వాళ్ళమ్మ పేరు సీను. పిలిచిన పట్టుకెళ్ళేంటి? ఆ రోజు నిబ్బు సోడా కూడా కలుపుకుండా తాగేసావు, దానికి వాడతా డబ్బు నీ బాబా. అవునరా, మా బాబా ఇస్తాడు, పైన ఉన్నాడు, వెళ్ళి తీసుకోవాలి. సీత టీచర్, సీత టీచర్. ఎన్ని మన ఊళ్ళో మామూలే సీత టీచర్. నీకు మామూలే కావచ్చు, కానీ నీతో వచ్చినందుకు సిగ్గుపడుతున్నాను. పిల్లల్ని చదువుకోవద్దని చెప్పడం, బజార్లో అల్లరిపడ్డం, వీటి వల్ల పిల్లలు చెడిపోతారనే జ్ఞానం కూడా లేదా నీకు? అసలే మన స్కూల్లో సౌకర్యాలు తక్కువ, టీవీ కూడా లేదు. అయ్యో, స్కూల్లో టీవీ వద్దు సీత, అన్ని ఏడుపు సీరియల్లే. అత్తా కోళ్ళు ఆడగోళ, పిల్లలు చెడిపోతారు. అయ్యో సీను, పిల్లల ప్రోగ్రామ్స్ కోసం టీవీ, వాళ్ళకి చెప్పిన దానికంటే చూపిస్తూ చెప్తే ఎక్కువ గుర్తు పెట్టుకుంటారు. అదంతా సరే, కానీ స్కూల్ టీవీ కావాలి అంతే కదా. Yeah. Pankajam.